అనేకులు నోటితో ఏం చేస్తున్నారు చెప్పండి అనేకమైన ఆలోచనలు చేస్తున్నారు అబద్ధాలు ఆడుతున్నారు యెషయా గ్రంథంలో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి 28వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి యెషయా గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం కాబట్టి యెరూషలేములో ఉన్న ఈ జనులను ఏలు అపహాసకులారా యెహోవా వాక్యము వినుడి యెహోవా వాక్యమును వినండి మేము మరణముతో నిబంధన చేసుకొంటిమి పాతాళముతో ఏకమైతిమి ఉపద్రవము ప్రవాహము వలె ఒడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటిమి మాయ కింద ఇప్పుడు దాగి ఉన్నాము అని మీరు చెప్పుకొని సున్నారే అంటున్నాడు కాబట్టి యెరూషలేములో ఉన్న ఈ జనులు ఏలు అపహాసకురాల యెహోవా వాక్యమును మీరు వినండి మేము మరణముతో నిబంధన చేసుకుంటిమి పాతాళముతో ఏకమైతిమి ఉపద్రవము ప్రవాహము వలె ఒడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రానే రాదు అబద్ధమును మాకు ఆశ్రయముగా చేసుకుంటిమి మాయ కింద మేము దాగి ఉన్నాము అని మీరు చెప్పుకొని సున్నారే కొంతమంది మాట్లాడితే ఏం చేస్తారు చెప్పండి అన్ని అబద్ధాలే కనుక దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి అబద్ధమనే మాయ కింద పాతాళమును మీకు ఆశ్రయముగా చేసుకుని ఉన్నారు దేవుడు ఏమంటున్నారు చెప్పండి అబద్ధికులు మాంత్రికులు ఎబిచారులు వీళ్ళందరూ దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అంటున్నాడు అబద్ధములాడేవారు మోసం చేసేవారు దేవుడు అంటున్నాడు అక్కడ కీర్తన గ్రంథములో 101:7 అధ్యాయములో మోసం చేసేవాడు అబద్ధములాడేవాడు నా ఇంట నివసింపరాని మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు అబద్ధములాడేవాడు నా కన్నుల ఎదుట నిలువడు యెహోవా పట్టణములో నుండి పాపము చేసే వారందరినీ నిర్మూలము చేయుటకై దేశములందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున వారికి శిక్ష విధిస్తూనే ఉన్నాను అంటున్నాడు మోసం చేసేవారు అబద్ధాలాడేవారు అలాగే అబద్ధాన్ని ఆశ్రయముగా చేసుకున్నవారు యెరూషలేములో ఏలుతున్న అపహాస్యకురాల దేవుని వాక్యమునకు భయపడవా దేవుడు అంటున్నాడు అబద్ధికురాల యెరూషలేములో ప్రభుత్వ అధికారంలో ఉన్న అలాగే ఎవరు యెరూషలేములో నివాసము చేస్తున్న విశ్వాసురాల అబద్ధమును మీరు ఆశ్రయముగా చేసుకుని ఉన్నారు అబద్ధము కింద మీరు దాగి ఉన్నారు ఏ అపాయము మా యొద్దకు రాదు అనుకుంటున్నారు ఎందుకండి దేవుని సన్నిధిలో దేవుడు అంటున్నాడు ఇప్పుడు అబద్ధాలు ఆడి ఇప్పుడు నువ్వు శిక్షణ తప్పించుకోవచ్చు అనేక విషయాలలో నీవు అనేక మందిని మోసం చేసి ఇప్పుడు శిక్షణ తప్పించుకున్న దేవుని సన్నిధిలో మనము లెక్కలు అప్పగించాలి దేవుడి సన్నిధిలో మనం అందరము కూడా లెక్కలు అప్పగించాలి అప్పుడు అందరూ కూడా మా దేవుడు ఏమంటున్నారు చెప్పండి నీవు మాట్లాడింది నీవు చేసింది దేహముతో జరిగించిన వాటి క్రియలన్నిటినీ కూడా ప్రభు సన్నిధిలో మనము ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి వాటికి ప్రతిఫలాన్ని మనము అక్కడే పొందాలి కనుక దేహములో ఉండగానే దేహానికి నీవు శిక్ష కలగకుండా దేవుడు అంటున్నాడు ఆ అబద్ధమనే మాయ ఆ మోసమనే ఆ భయంకరమైన ఆ శాపమునికి ఇప్పుడే నీవు విడుదల పొందు అని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుకని యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఒక ఇంటికి వెళ్ళాడు ఒక ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు
చూడండి లోకా సువార్త 19వ అధ్యాయము 7వ వచనములో అక్కడ అనేక మంది మనుషులు అతని గురించి మాట్లాడుతున్నారు చూడండి లోకా సువార్త 19వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి ఆ అందరూ అది చూచి అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిడు కదా బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా నాస్తిలో సగము బీదలకి ఇచ్చుచున్నాను నేను ఎవరి యొద్దనైనా అన్యాయముగా దేనినైనను తీసుకునిన ఎడల అతనికి తిరిగి నాలుగంతలు మరలా చెల్లించదనని ప్రభుతో చెప్పాను అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఇతను కూడా అబ్రహాము యొక్క కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ప్రభు చెప్పాడు అక్కడ అనేక మంది చూస్తున్నారు యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలో అనేక మందిని స్వస్థపరుస్తూ అనేక మంది జీవితాలను బాగు చేస్తూ ఉండగా ఒక పాపి అయిన మనిషిడు అబద్ధాలాడి మోసం చేసి ధనాన్ని కూడబెట్టుకున్నాడు ఆ ఇంటిలోనికి దేవు యేసు ప్రభువారు వెళుతూ ఉండగా అక్కడ చూసిన మనుషులందరూ కూడా ఈయన పాపి అయిన మనిషిని ఇంటికి భోజనం చేయడానికి ఎలాగూ వెళుతున్నాడు అని చెప్పి అనేక మంది గొనుగుతున్నారు అక్కడ యేసు ప్రభుకి ఈ ఇల్లే దొరికిందా ఈ మనిషిడే దొరికాడా కావాలంటే నేను భోజనం పెట్టలేనా ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాలి అని చెప్పి అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా రకరకాలుగా ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉండగా యేసు ప్రభువారు ఎందుకు వెళ్ళాడు అంటే అతను పాపములో శాపములో అబద్ధాల కింద మాయ కింద పాతాళములో దాగి ఉన్నాడు మరణ బంధకాలలో బంధించబడి ఉన్నాడు కనుక శాపగ్రస్తమైన జీవితాన్ని కలిగి సుఖించినట్లుగా ఉన్నాడు కనుక నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము నీకు అనేక సంవత్సరాలకు విస్తారమైన ధనము సమకూర్చబడి ఉన్నది అంటున్నాడు అప్పుడు ఆ విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక ఓరి ఎర్రివాడ ఈ రాత్రి నీలో నీ ప్రాణాన్ని నేను తీసివేస్తున్నాను నీవు దాసినవి మోసం చేసి సంపాదించిన ఈ ధనమంతా కూడా ఏమవును అని చెప్పినప్పుడు అక్కడ జకరే ఏం చేశారు చెప్పండి ప్రభువా నేను ధనాన్ని ఎవరి యొద్ద అన్యాయం చేసి అబద్ధాలాడి మోసం చేసి నేను సంపాదించి దాసిపెట్టానో వారికి తిరిగి నాలుగొంతులు చెల్లిస్తున్నానయ్యా నన్ను క్షమిస్తారా అని అడగగానే ప్రభు తక్షణమే ఇతను కూడా అబ్రహాము కుమారుడే దేవుని యొక్క ఆశీర్వాదము ఇతను ఆ పోగొట్టుకోకుండా ఆ వారసత్వానికి అర్హుడుగా తన పాపాన్ని ఇప్పుడే ఒప్పుకున్నాడు దేవునికి స్తోత్రము అలలే తన పాపానికి పశ్చాత్తాపము కలిగి ఇప్పుడే దేవుని సన్నిధిలో తన పాపములను విడిచిపెడుతున్నాడు కనుక ఇతను కూడా అబ్రహాము యొక్క కుమారుడే కనుక నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది దేవునికి స్తోత్రము అలలే ఒప్పుకుని విడిచిపెట్టిన వాడికి అబద్ధాల కింద దాగి ఉండటం కాదు అన్యాయాన్ని సంపాదించుకోవటం కాదు దేవుని సన్నిధిలో విడిచిపెట్టిన వారి తిరిగి మారు మనసు పొందిన వారి మరలా వారి కుటుంబం వెలిగించబడుతుంది అంటున్నాడు కనుకనే దేవుడు అంటున్నాడు నేడు రక్షణ ఈ కుటుంబానికి సమృద్ధిగా వచ్చి ఉన్నది దేవునికి స్తోత్రము అలలే కనుక అబద్ధమనే మాయ కింద మోసము చేసి సంపాదించిన ధనము దేవుడు అంటున్నాడు రేపు నీ ప్రాణము పోతే ఆ ధనము ఏమవుతుంది ఆ శాపము నీ మీదకి రాదా అని అడిగినప్పుడు తక్షణమే విడిచిపెట్టి రక్షణ పొందాడు దేవునికి స్తోత్రము అలాగే చూడండి జకరియా చూడండి ఎహెస్కేలు గ్రంథము 33వ అధ్యాయము 14వ వాక్యం చూడండి ఎహెస్కేలు గ్రంథము 33వ అధ్యాయము
మరియు నిజముగా మరియు నిజముగా మరణమునందువని మరణమునందునని దుర్మార్గునికి నేను సెలవియగా దుర్మార్గునికి నేను సెలవు ఇవ్వగా అతడు తన పాపము విడిచి అతడు తన పాపములను విడిచి నీతి న్యాయములను అనుసరించుచు నీతి న్యాయములను అనుసరించుచు కొదవ సొమ్మును మరల అప్పగించుచు కొదవ సొమ్మును మరల అప్పగించుచు తాను దొంగిలిన దానిని తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి పాపము జరిగింపక ఉండి జీవాధారములకు కట్టడలను జీవాధారముకు కట్టడలను అనుసరించిన యెడల అనుసరించిన యెడల అతడు మరణమునందక అతడు మరణమునందక అవశ్యముగా బ్రతుకును అవశ్యముగా బ్రతుకును బ్రతుకును అతడు చేసిన పాపములలో అతడు చేసిన పాపములలో ఏదియో అతని విషయము ఏదియో అతని విషయము జ్ఞాపకమునకు తేబడదు జ్ఞాపకమునకు తేబడదు అతడు నీతి న్యాయములను అతడు నీతి న్యాయములను అనుసరించెను కనుక నిశ్చయముగా అతడు బ్రతుకును అతడు నిశ్చయముగా ఎలా ఉన్నాడు చెప్పండి బ్రతుకును దేవుడు ఏమంటున్నాడు చెప్పండి మరియు నిజముగా మరణము నొందుదువని దుర్మార్గునికి నేను సెలవివ్వగా అతడు తన పాపమును విడిచి నీతి న్యాయములను అనుసరించుచు కొదవ సొమ్మును మరల అప్పగించుచు తాను దొంగిలిన దానిని మరల ఇచ్చివేసి పాపము జరిగించకుండా జీవాధారముకు కట్టడలను అనుసరించిన యెడల మరణము నొందక అవశ్యముగా బ్రతుకుతాడు తాను చేసిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన యెడల ఇదివరకు మనకు కొంతమంది ఉన్నారు రక్షణ అంటే మేము చేసిన రక్షణ కొంత మేము తోటల్లోకి వెళ్ళాం అలాగే ఇక్కడ సన్నిధిలో కూడా రక్షణ చేస్తాం ఆ రక్షణ ఎలా ఉంటుందండి ఈ శాప నుండి ఆ శాప ఒకరికి సంబంధాలు ఉండవు అలాగూ మేము రక్షణ చేసినప్పుడు దేవుడు కొన్ని విషయాలు వారికి బయలుపరిచినప్పుడు కొన్ని వస్తువులు వారు తెలిసే చేయని తెలియక చేయని దేవుడు వారికి బయలుపరిచినప్పుడు ఆ తక్షణమే అయ్యా నాకు ఇలాగ చూపిస్తున్నారు దేవుడు నన్ను ఏం చేయమంటారు అని అడిగినప్పుడు తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగిచ్చేయ్యా అని చెప్పినప్పుడు వారి కుటుంబంలో శోధన తొలగిపోయి తక్షణమే ఆనందపడిన కుటుంబాలు చూసాం అలాగే ఈరోజు మరి అలాంటి రక్షణలో కూర్చోబెట్టాలి అంటే మరి కూర్చునే వాళ్ళు లేరు ప్రార్థనకు సిద్ధపాటు కలిగిన వారు లేరు కనుక అలాగూ ఆ శాపం మీద కూర్చుని వారమేసి రోజులు ప్రార్థన చేసినప్పుడు వారి తేజస్సే మారిపోయేది వారి ముఖములో ఎంతో తేజస్సుండేది కనుక ఉపవాసం చేసిన వాళ్ళకి ఇంత ప్రకాశమానమైన కాంతి ఎలా వచ్చిందని చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు కనుక ఆవిధమైన ప్రార్థనలు తన పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవారు వెలిగించబడతారంట ఈనాడు పాపం ఒప్పుకోవటానికి ఏం చేస్తున్నారు చెప్పండి దాసుకుంటున్నారు ఎవరికైనా తెలియచ్చు కానీ మందిరములో మాత్రం తెలియకూడదు ఎందుకంటే వీళ్ళకు మాత్రం తెలియకూడదు అంటున్నారు ప్రపంచం మొత్తం తెలియచ్చు మా పాపాలు కానీ మందిరంలో మాత్రం తెలియకూడదు చూడండి యాజకులు మీ కొరకు ప్రార్థన చేసేవారు యాజకులు మీ గురించి కన్నీరు గార్చేవారు వారికి తెలియకుండా మీ పాపాలు దాసేస్తే దేవుడు చూస్తున్నాడు కదా దేవుడికి కూడా కనపడకుండా మీరు దాగగలరా దేవుడు ఏమంటున్నారు చెప్పండి సమస్తము ఆయన కంటికి మరుగైనది ఏది లేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకని దేవుడు అంటున్నాడు దేవుడు అన్ని విషయాలలో ప్రతి ఒక్కరి విషయాన్ని చూస్తున్నాడు ఆయన రెక్కల కలిగిన పక్షులను మీ మీద కాపలా పెట్టాడు మీ ప్రతిక్రియలు చూస్తున్నాడు దేవుని వాక్యముతో నీతో నాతో అందరితో మాట్లాడుతున్నాడు నా బిడ్డల శిక్షకు లోబడినంత పని వారి నోటి వల్ల కానీ వారి క్రియల వల్ల కానీ వారికి జరగకుండానట్లుగా దేవుడు వారికి బోధిస్తూ ఉన్నాడంటే ఈరోజు ఈ బోధలు మనకు వ్యర్థమైనవే కావు మన ఆత్మరక్షణకే కనుక మరణము కింద దాగి ఉన్న వారులారా అబద్ధమనే మాయ కింద మోసమనే మాయ కింద కపటము వేషధారణతో దాగి ఉన్న వారులారా బయటికి
రండి అని ఆయన మనం పిలుస్తున్నాడు అంటే మరలా తిరిగి తన వారసులుగా మళ్ళను చేసుకోవడానికి కనుక ఎంతకాలం ఈ పాపములో దాగి ఉంటాం చెప్పండి దాగి ఉంటే ఉపయోగము లేదు తప్పిపోయిన కుమారుడు తిరిగి తన పాపాన్ని ఒప్పుకొని తండ్రితో సమాధానపడి పరలోకములో ఉన్న దేవునితో దేవుడు దేవునితో అంటున్నాడు పరలోకములో ఉన్న నా దేవునికి నేను పాపిగా ఈ రోజు కనపడుతున్నాను నా తండ్రి ఎదుట నా పాపం ఒప్పుకోవాలని ఎప్పుడైతే వచ్చాడో తక్షణమే దేవుని రక్షణ కుమారుడికి వచ్చింది దేవునికి స్తోత్రము హల్లెలూయా అంతే గాని ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరములో మీరు ఎంత కాలమన్న పడుకోండి ఎన్ని సంవత్సరాలైన రండి ఎన్ని కానుకలైన సమర్పించండి మీ పాపాన్ని మీరు విడిచిపెట్టకపోతే మీకు శిక్ష తప్పదు అంటున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక విడిచిపెట్టండి తిరగండి అంటున్నాడు కనుకనే దేవుడు అక్కడ హెహెస్కేలు మాట్లాడుతున్నాడు అతడు చేసిన పాపములలో ఏది అతని విషయమో జ్ఞాపకమునకు తేబడదు ఎప్పుడు చెప్పండి అతను విడిచిపెట్టినప్పుడు అతడు నీతి న్యాయములను అనుసరించిన ఎడల అతడు యెహోవా మార్గము న్యాయము అని చెప్పండి 17 వచనం న్యాయములను అనుసరించుచు ఆ కుదువ సొమ్మును మరలా అప్పగించుచు చెప్పండి తాను దొంగిలి దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి జీవాధారములకు కట్టడలను అనుసరించిన ఎడల జీవాధారమైన కట్టడలు అనుసరించిన ఎడల అతడు మరణమునందక అవశ్యముగా బ్రతుకును అవశ్యముగా బ్రతుకును బ్రతుకును 17 వచనం కూడా చదవండి అతడు చేసిన పాపములలో ఏదియో అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు అతడు నీతి న్యాయములను అనుసరించెను గనుక నిశ్చయముగా అతడు బ్రతుకును నిశ్చయముగా అతడు బ్రతుకును బ్రతుకును దేవుడు అంటున్నాడు అక్కడ ఎప్పుడైతే జీవాధారమైన కట్టడలు అనుసరిస్తారో దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి అతని పాపములలో ఏది కూడా ఇక జ్ఞాపకమునకు రాదు అంటున్నాడు నీతి న్యాయములు కలిగిన ఆజ్ఞలు వాటి అంతటా అయ్యే ప్రకటింపబడుతుంటాయి మనం ఇలాగే తిరుగుతామని మీరు అనుకోమాకండి కనుక దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం తరిగిపోతుంది దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నదని ఈ లోకమంతా కూడా తెలియపరుస్తుంది ఈరోజు భయంకరమైన తీర్పులు ఆకాశములో ఉన్న శక్తులు కదిలించబడుతున్నాయని దేవుడు తెలియపరుస్తున్నాడు అవి అన్నీ కూడా కదిలించబడుతున్నాయని ఈ లోకములో జ్ఞానులు సైంటిస్టులైన వారు చెబుతున్నారు ఆకాశ మండలములో ఉన్న శక్తులు అనగా అగ్నిగోళం ఈ భూమి అంతా కూడా అగ్ని కొరకు సిద్ధము చేయబడి ఉన్నది కనుక ఈ భూమి అంతా ఒకసారి జలప్రలయము రప్పించాడు దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి అగ్ని చేత కాల్చివేయనై ఉన్నాడంట కనుక ఆ అగ్ని ఈరోజు ప్రపంచాన్ని ఎందుకంటే ప్రపంచములో ఉన్న జ్ఞానులు నాసా వారు తెలియపరుస్తున్నారు కనుక ఆకాశంలో ఉన్న అగ్ని జ్వాలలు భయంకరమైన గోళాలు మరి ఈ భూమిని తాకనై ఉన్నాయి అని తెలియపరుస్తున్నారు అంటే మన దేవుడు తెలియపరిచిన రీతిగా ఆయన వాక్యము ఏ రీతిగా ప్రకటించాడో అగ్ని తగలబెట్టుట కొరకు ఈ భూమిని తగలబెట్టుట కొరకు సిద్ధముగా ఉన్నది దేవునికి స్తోత్రము అలా కనుక మనం ఏం చేయాలి చెప్పండి సిద్ధపడాలి అబద్ధికులు మోసగాళ్ళు వ్యభిచారులు నరహంతకులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అంటున్నాడు కనుక ఏ రీతిగా నీవు ఉండాలనుకుంటున్నావు ఎంతో కాలం నీవు రక్షణ పొందావు ఎన్నో మేళ్ళు పొందావు అలాగే ఇంకా నీవు అబద్ధంలోనే అబద్ధాన్ని మాయను నీవు కప్పుకొని ఉంటే ఆ మాయ కింద నుంచి బయటికి రమ్మని ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు అండి ఈ రోజైనా మన పాపాలను మనం విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ఆయన సన్నిధిలో సాగిలపడి తక్షణమే మన కుటుంబాన్ని మనము ఈరోజు దేవుని సన్నిధిలో ఇక్కడ ఏ రీతిగా ఆయన సన్నిధిలో సంతోషంగా ఉన్నామో పరలోకములో కూడా అదే రీతిగా మన కుటుంబం ఉండాలి అనుకున్నవారు తక్షణమే ఈ శాపము నుంచి విడుదల పొందాలి అని
ప్రభు మల్లను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మల్లను ఎంతగానో ప్రేమించాడు. నా సన్నిధికి మీరు వచ్చేటప్పుడే మీ ప్రవర్తన సరి చేసుకుని రండి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ కాలము బహు సమీపముగా ఉన్నది. ప్రభు రానయ్యున్న ఆయన చెప్పిన మాటలు తప్పక నెరవేరే దినము ఆసన్నమై ఉన్నది. కనుక ప్రభు బిడ్డలందరూ తన్ను తాను పరిశుద్ధపరచుకుని దేవుని కొరకు సిద్ధపాటు కలిగిన వారిగా ఉన్నప్పుడు తాను ఏర్పరుచుకున్న వారందరినీ తీసుకువెళ్ళటానికి ప్రభు మేఘాల మీద రానయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అగ్ని జ్వాలలలో మన దేవుడు ఈ లోకానికి రానై ఉన్నాడు అని లేఖనం చెబుతుంది. అగ్ని జ్వాలలలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏర్పరుచుకున్న వారందరూ కూడా ఆయనతో కూడా ఎత్తబడతారు అని ప్రభు లేఖనము తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన సమయంలో మోసకరమైన నాలుక, అబద్ధము ఆడే పెదవులు, ఈరోజు వాటిని దేవుడు అంటున్నాడు, నేను వాటిని కాల్చివేస్తాను అంటున్నాడు. కనుక దేవుడే కాల్చివేయక మునిపే మనం దేవుడి సన్నిధిలో పాపమును ఒప్పుకుని మరి జకయ్య తన పాపాలు విడుదల పొంది ప్రభు సన్నిధిలో, ప్రభు అన్న పాపాలకు నేను ఈరోజు పశ్చాత్తాపడుతున్నాను, నేను చేసిన పాపాన్ని నాలుగుంతులు మరలా తిరిగి చెల్లిస్తానయ్యా అని చెప్పగానే యేసు ప్రభు ఎంతగానో సంతోషించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందయ్యా, నీవు రక్షించబడ్డావు, పాపము నుంచి ఇప్పుడే విడుదల పొందావు అని దేవుడు అతనికి సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి జీవితాన్ని మనం అందరం కలిగి జీవించాలి. మారు మనసు పొంది దేవుడిలో మంచి ఫలాలు ఇచ్చే బిడ్డలుగా ఉండాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. అమ్మగారి అయ్యగారికి వందనాలండి. ఇక్కడ కూడవచ్చిన ఈ సన్నిధికి కూడవచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నా పేరు మంజు. మా హస్బెండ్ పేరు హరికృష్ణ అండి. మరి తను పోలీసు డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారండి. మరి గత కొన్ని నెలల క్రితము తను డ్యూటీ నిమిత్తము తను వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళవలసి వచ్చిందండి. ఆ టైంలో నేను మా అమ్మగారింటికి వెళ్ళాను. అక్కడ సన్నిధికి వెళ్ళలేదండి ఎప్పుడూను. ఈ సన్నిధి బాగా అలవాటైంది నాకు. ఈ సన్నిధికి రావాలని చెప్పి నేను ఎంతగానో బాధపడేదానండి. తనేమో జాబ్ వల్ల తను అక్కడికి వెళ్ళారు. ఈ సన్నిధికి చాలా దూరం అయ్యానండి, నేను, నా భర్త, నా బిడ్డ కూడాని. కానీ ఈ సన్నిధిలో ఎన్నో గొప్ప సాక్ష్యాలు చూశానండి, నేను విన్నాను. నేను 2018 సంవత్సరంలో ఈ సన్నిధికి రావడం జరుగుతుందండి. అప్పటి నుంచి కూడా 4-5 నెలల వరకు నేను ఈ సన్నిధికి రాలేకపోయాను. ఎంతో బాధపడేదాన్ని. మీ సన్నిధికి రావాలని చెప్పి నేను చాలా ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగే అమ్మగారికి, అయ్యగారికి కూడా ఫోన్ చేసి, అమ్మగారండి తను ఇలాగ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళాడు, మరి ఈ సన్నిధికి రావాలని చెప్పి మీరు తను కూడా విజయవాడకి వచ్చేలాగా ప్రార్థన పెట్టండి అమ్మగారని చెప్పి నేను ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేదాన్ని. అలాగే అమ్మగారికి, అయ్యగారు కూడా ఏం బాధపడకమ్మా, ఈ సన్నిధికి వస్తారు, దేవుడే నడిపిస్తారు మిమ్మల్ని, మీరేం బాధపడద్దు, ప్రార్థన చేసుకోండి, విశ్వాసంతో ఉండండి అని చెప్పి అమ్మగారు, అయ్యగారు కూడా మాకు ధైర్యం చెప్పేవారు. కానీ నేను చాలా బాధపడేదానండి ఈ సన్నిధికి రావాలని. ఈ సన్నిధి అంటే నాకు చాలా ఇష్టం కూడాని. ఈ సన్నిధికి వచ్చి ఇంట్లో ప్రార్థన చేసుకునేదాన్ని, కానీ నాకు ప్రార్థన అంతకు ఎక్కేది కాదు. ఈ సన్నిధిలో ఉండి ఈ ప్రార్థన బాగా చేసుకునేదాన్ని, నేను ఎంతో ఇష్టపడేదాన్ని అనుకునే రీతిలోనే మరి నేను ఒకరోజు ప్రార్థన చేసుకుంటానండి. ఇలాగ ఏసయ్యా, మరి ఈ సన్నిధికి నేను వెళ్ళలేకపోతున్నాను, చాలా దూరం ఉన్నాను నేను, నా భర్త కూడాని, ఈ సన్నిధికి నడిపించండి ఏసయ్యా అని చెప్పి నేను ఒకరోజు మరి ప్రార్థన చేసుకున్నాను. ఒకరోజు నైట్ ఈ సన్నిధిలో ఉంటాను, నైట్ అంతా ప్రార్థన చేసుకుంటాను, మీ సంఘంలో సాక్ష్యం చెప్పుకుంటాను ఏసయ్యా అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నానండి. అమ్మగారు అయ్యగారు కూడా నా కోసం ప్రార్థన చేసేవారు. అనుకున్న రీతిలోనే విజయవాడ మరి నా భర్త నడిపించారు. ఏసీ కృపను బట్టి మరి ఈ అమ్మగారు అయ్యగారు ప్రార్థన బట్టి ఈ సన్నిధికి మరి వస్తున్నామండి మేము. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన కాక.